जिला वेंकटगिरी लो टीडीपी माजी एमएलए कुरुगोंडला रामकृष्ण पार्टी कार्यालय में तिरुपति पार्लमेंट उप एन्निकलपै मीडिया समावेश निर्वहिंचारु। संदर्भंगा आयन मात्लाडुतू तिरुपति पार्लमेंट उप एन्निकल्लो वेंकटगिरी सर्किल इंस्पेक्टर कड़वा कप्पुकोकुंडा ओ वैसीपी कार्यकर्तल पार्टी की पनिचेशारनि आयन तेलिपारु। పోలీసులకు వాలంటీర్లకు ప్రభుత్వం డబ్బులిచ్చి ఎలక్షన్స్ జరిపించారని ఆరోపించారు। వాలంటీర్లు ప్రజలను మభ్యపెడుతూ భయాందోళనలకు గురిచేస్తూ మీకు ప్రభుత్వ పథకాలు ఏమీ రావు అంటూ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించారని తెలిపారు। గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడల వంచి ప్రత్యేక రాష్ట్రం తెస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు తేలేదని ప్రశ్నించారు। ఏమే స్పందించరు కడపోళ్ళు బూతుల్లో పోయి కూట్లేస్తుంటే స్పందించరు వాళ్ళని ఏయించే విధంగా ఇంకా కోఆపరేట్ చేస్తున్నారు అంటే ఎంత దారుణం అంటే ఎప్పుడూ కూడా చరిత్రలో ఈ విధంగా ఎక్కడా ఎప్పుడు జరగల అలాంటి ఎలక్షన్ ఈ ఉప ఎన్నికల్లో చూసాం దగ్గరుండి మరి జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడో తెలియదు కానీ ఏ పార్టీలు ఉన్నా ఇంత దారుణంగా ఎప్పుడూ పనిచేయలా ఎవరు చేయాల్సిన డ్యూటీలు వాళ్ళు చేసేవాళ్ళు బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా అదే చేశారు మా నాయకులకు ఫోన్ చేసి ఏంటి మీకు క్రెడిట్ పెడతారా మీరు ఎందుకు చేయాలా అని మా వాళ్ళని దబాయించి మిమ్మల్ని లోపలేస్తాం మేము ఎంత చూస్తాం ఇలా బ్లాక్మెయిల్ చేశారు పాలక పక్షానికి భయపడాల్సిన అవసరం లేదు త్వరలో అసలు నాయకుడి మీదనే 11 కేసులు ఉన్నాయి తొందరలో ఆయన బెయిల్ క్యాన్సిల్ కాకుండా 21 మంది ఎంపీల్ని వాడుకుంటున్నాడు ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు ఆ రోజు ఎలక్షన్కు ముందు కేంద్రం మెడల్ వస్తాను నేను ప్రత్యేక హోదా చేస్తాను అన్నటువంటి గనుడు ఈ రోజు కేంద్రం మెడల్ వచ్చేది లేదు ఈయన ప్రత్యేక హోదా తెచ్చేది లేదు ఈనాడ పోయి ఈయన మెడల్ ఉంచుకుంటున్నాడు వాళ్ళ కాళ్ళకు దండం పెడుతున్నాడు ఈ 21 మంది ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడడంలే ఎంతటికి మా ముగ్గురు ఎంపీలు బ్రహ్మాండంగా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు బుద్ధి మీరు ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు మెడల్ వేసి తెస్తా ఉన్నారు ఈరోజు మీరు పార్లమెంట్లో మాట్లాడడం లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడండి మీ జగన్ బెయిల్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఈరోజు నోరు ఎత్తడం లేదని చెప్పి